ప్రేక్షక మహోదయులకు హృదయ నమస్సుమాంజలి. పోతన విరచితం శ్రీ మహాభాగవతం 34వ భాగానికి స్వాగతం. ముందుగా ఇష్టదేవతా స్తుతి. ఓం గం 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 మహాగణపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలికెన్. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక. ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్. నిజోత్పన్న జన్య కదంబుల హృత్సరోరుహములన్. నానావిధానూన రూపకుడై ఒప్పుచునుండున్ అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. అట్టి హరినే ప్రార్థింతు అట్టి హరిని ఏన్ ప్రార్థింతు శుద్ధుండనై. పరీక్షణ్ మహారాజా, ఆ విధంగా గజేంద్రుడు అద్భుతంగా సరోవరంలో జలకాలాడి తన ప్రియురాండ్రందరితో కలిసి దప్పిక తీర్చుకున్నాడు. ప్రియురాండ్రు దప్పిక తీరినటువంటి వారై ఆ దశలక్ష కోటి అడయునుగులు ఈ మదగజేంద్రుడైనటువంటి ఆ గజవల్లభుణ్ణి సంతోషపెట్టాయి. ఎలా? తమ తొండాల నిండా నీటిని పూరించి అమాంతంగా చక్కగా సెలయేరును ప్రవహింపచేసినట్లుగా ఆ గజేంద్రుడి మీద ప్రహారం చేశాయి. అలా ఆ 10,00,000,000,000 ఆడ ఏనుగులు ఒక్కసారిగా తొండాల నిండా నీటిని పూరించి తన మీద ఆ నీటి ధారల్ని అలా ప్రహరణం చేయడం చేత సెలయేళ్ల ప్రవాహాలతో అందంగా ఉండేటువంటి ఒక నీలాలగిరిలాగా ఆ అద్భుతమైనటువంటి గజరాజు ఒప్పాడు. ఆ తరువాత ఆ వల్లభులు తమ వల్లభుడికి పద్మాల్లో ఉన్నటువంటి పుప్పొడి అంతా తీసి చక్కగా లేపనంగా చల్లాయి. చల్లితే ఆ పసుపు వర్ణపు పద్మ సుగంధం పడి ఆయన బంగారపు కొండలాగా మారిపోయాడు ఆ ఏనుగు. ఆ తరువాత ఆ ఆడయేనుగులు తామరతుళ్ళు చక్కగా తీసి స్వామికి అర్పించాయి. ఆ తుళ్ళు మీద వేసుకున్నటువంటి గజేంద్రుడు పాముల్ని ఆభరణంగా పెట్టుకున్నటువంటి పరమేశ్వరుడిలాగా ప్రకాశించాడట. ఈ విధంగా ఎన్నో అందచందాలకు నిలయుడై ఆ వల్లభుల చేత సేవింపబడుతున్నటువంటి ఆ గజేంద్రుడు చాలా ఆనందంగా దప్పికను తీర్చుకున్నటువంటి వాడై సంతోషంగా ఉన్న సందర్భంలో సరోవరం ఎలా ఉన్నది అనంటే ఒక్కసారి పద్మాల సొగసంతా చెడిపోయిందిట. మంచి కామశాస్త్ర కోవిదుడైనటువంటి గడుసరి విటుడు ఒక కుసుమ కోమలిని కౌగిలికి తీసుకున్నప్పుడు ఆ కౌగిలి బంధంలో ఆ కుసుమ కోమలి ఎలా చెదిరినటువంటి ముంగురులు, ఆ తర్వాత కదలినటువంటి ఆ వక్షోజాలు, మరి నలిగినటువంటి జగనభారం కలిగినటువంటిది అవుతుందో అదేవిధంగా ఆ సరోవరం కూడా ఈ మదగజేంద్రుడు జలక్రీడలు ఆడటం చేత అంతా ఎగిరిపోయినటువంటి తుమ్మెదలు కలది, శోభ చెడినటువంటి పద్మములు కలది, అలాగే నలిగిన ఇసుక తిన్నెలు కలిగినటువంటిది అయిందిట ఆ సరోవరం. అటువంటి సందర్భంలో అనుకోని ఒక సంఘటన జరిగింది మహారాజా అని అన్నాడు శుకమహర్షుల వారు. పరీక్షణ్ మహారాజు గారు ఒక్కసారి కళ్ళు విప్పారేటట్లు చూశాడు. ఏమిటి అనంటే ఎక్కడో ఆ సరోవరంలో, అతి పెద్దదైనటువంటి ఆ సరోవరంలో లోపలి భాగంలో ఉన్నది ఒక భయంకరమైనటువంటి మొసలి. ఆ మొసలి ఒక్కసారి బయటకు వస్తూ ఉన్నది. అది వచ్చేటువంటి తీరు ఎలా ఉన్నదంటే భుగ భుగాయత భూరి బుద్భుద చెటలతో కదలుచుందివికి భంగం బులెగయ. భుగ భుగాయత భూరి బుద్భుద చెటలతో కదలుచున్ దివికి భంగం బులెగయ. భువన భయంకర ఫూత్కారరవమున ఘోర ఘోర నక్రగ్రహ కోటి బెగడా వాల విక్షేప దుర్వార
జంఝానిల వశమున వాల విక్షేప జంఝానిల వశమున. స్వస్తి లోకా సమస్తా సుఖినో భవంతు.